నీ పేరు? నా పేరు పరిచయ. పరిచయ, ఎంత ఉంటుంది వయసు? 70 దాటిపోయినా. పింఛన్ తీసుకుంటావా? తీసుకుంటున్నా. కాంగ్రెస్ ఇచ్చిన పింఛన్ తీసుకుంటున్నావా? బీఆర్ఎస్ ఇచ్చిన పింఛన్ తీసుకుంటున్నా? కేసీ గారు ఇచ్చిన 2000, ఇక కాంగ్రెస్ 4000 అన్నాడు. అటో పీకినాయి. పైన 16 రూపాయలు ఇస్తారా లేదా? 10 లేదు, 5 కొత్త రూపాయలు. పైన 2016 రూపాయలు ఇస్తారా లేకపోతే 2000 ఇస్తారా? గవి 2000 16 అక్కడ 16 కూడా తీసుకుంటారా? అంతేనా, గట్టిగా ఉంది కథ. ఎట్లా అనిపిస్తుంది మరి కాంగ్రెస్ వచ్చే మొత్తం? ఒక్క ఓటే పడదు కాంగ్రెస్ మొత్తం. మళ్ళా కేసీ గారు గెలిపిస్తాం. ఎందుకు వాడు గెలిపిస్తాం అనుకుంటే పోతే ఎట్లా? ఏమైందంటేనా, గెలిపించినాం, మంచిగా చేస్తుంది కాంగ్రెస్ ఈ 10 ఏళ్ళు అని పాత పిచ్చకాయలు చేసిండు కాంగ్రెస్. పోయాడు అక్కడి నాకు ఇచ్చింది. గవ్య 2000 కేసు గారు చేసిన గవ్య 2000 గవ్య తీసుకుంటాను, అంతనే ఉంటాను. ఉన్నది రైతు బంధు వచ్చింది. సగం సగం వచ్చింది, సగం ఎదిగిండు లోపల. ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి తెలుసా? నాకు ఎరికే ఎవరు పోటీ చేస్తున్నాడు? మేము అలా కేసీ గారి కేసు పారదింగ్తాం. కేసీఆర్ కేసు పారదింగ్తాం. నీరు గట్టి ఉంది. సరే ఇప్పుడు బండి సంజయ్ తెలుసా? నాకు ఎరికే వాడేం చేసాడు? మన పెట్టిండు. అంతేనా? ఎవరికి? బండి సంజయ్ ఏం చేసాడు? మన్ను పెట్టిందా? మందు పెట్టిందా? మన్నే చేసిండు. వచ్చి గీ ఊళ్ళకి వచ్చి గిది ఉన్నది గది ఉన్నది అని అందరికి చెప్పలే. ఇవాళ కూడా అందరి ఇవ్వలే. ఎప్పుడు? అప్పుడు ఎప్పుడు పీ తిన్నాడు. నేనే నేను తిన్నా. ఇక గాననే పోయింది ఇప్పుడు. అయ్యో పెద్ద కాంగ్రెస్ నుంచి ఎవరు నిలబడతారు? కాంగ్రెస్ కు నిలబడతారంట. ఎంపీగా ఇవ్వడు లేడు. మాకు చెప్పేటోడే లేడు. వచ్చి లేడు. ప్రచారం చేస్తున్నాడు. ప్రచారం చేయని చేయడు. వాడు అత్యంతలే మానలు ఇచ్చాడు లేడు. పచ్చ రోజు బీజేపీలు అత్యంతలు ఇచ్చారు అంటున్నారు. ఎవరు ఇవ్వాలి బీజేపీ? ఇంకేలే. మరి ఒకవేళ బీజేపీకి వచ్చి రేపు పొద్దున బండి సంజయ్ వచ్చి నాకు ఓటు ఏమని అడుగుతాడు? ఏం చెప్తావు? ఓటు ఏమంటే ఓటు ఏతా అంటే నాకు ఎడవనా గడపొద్ది ఓటు. అంతే. ఒకవేళ అడిగితే ఏం చెప్తావు? అడిగితే కాదే. మాట్లాడదు ఏమైనా ఉందా? ఏం మాట్లాడతావు? ఏసుడు అంటావు? ఏసుడు అంటావు? అంతే అంతే. రైట్. మరి ఏం తేడా ఉంది కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి? అంటే కేసీఆర్ రేవంత్ రెడ్డి అంటే కేసీ గారు చేసిన పనులు మేము చూసినాం, అనుమతించినాం, సుఖపడ్డాం. బాధలు లేకుండా ఇప్పుడు బాధలు వచ్చినాయి. ఈ యొక్క నెల అయితే సారు బావిలు ఎండిపోతాయి. ఐదేళ్ల పరిస్థితి అంటే అప్పుడు నీళ్లు ఉన్నాయి, అంగా నీళ్లు తెచ్చిండు. రేపు రాబోయే 5 ఏళ్ళు ఉంటున్నా? వచ్చే 5 ఏళ్ళా గవర్నర్ దాకా ఉంటాడో పూసిపోతాడో వేసేది నమ్మకం. అంతేనా? నీ పేరు ఏం? పేరు రత్నం. రత్నం, ఏం సంగతి నవ్వుతున్నావు? అప్పుడే అయిందా పొద్దుగా సాయంత్రం? ఏం లేదు. ఇంకేం లేదా? ఏం లేదు. ఏం చేస్తావు? నువ్వు వ్యవసాయం కైకిలు చేసుకొని బతుకుతా. సరే కానీ మరి ఏం సంగతి? ఎంపీ ఎలక్షన్ వస్తుండే చూసలేదా? ఎంపీ ఎలక్షన్ అంటే మేము ఎన్ని 10 ఏళ్ళ కడికెళ్ళి రసమయ్య బాలకృష్ణ తోటి కేసీఆర్ తోటి ఉంటుంది. మేము కార్యకర్తలం, ఆయన కార్యకర్తలం. కవంపల్లి సత్యనారాయణ గెలిచినా? గెలితే ఆయన పక్కకుంటాడు. మాకేంటి, మేము కారు గుర్తుకే ఇస్తాం ఒకటి. కారు గుర్తుకేసినప్పుడు రసమయ్య ఎందుకు గెలవాలి అంటున్నా? ఆ మాట అంటారా? వీళ్ళు ఏమంటారంటే ప్రభుత్వాన్ని మార్చాలి, ఒకసారి ప్రభుత్వాన్ని మార్చాలి, మనసులను ఒకసారి మారితే మరి మళ్ళీ కొత్తగా అయితే అది వేరైతుందని. అంటే ఇప్పుడు తలకాయలంతా కొట్టుకోబట్టి అయ్యో కరవానికని ఎత్తిమీర కాంగ్రెస్ కు ఎక్కడ రాకుండా అయిపోయారు. రైతు బంధు కేసీఆర్ పానవాసం చోటు మమ్మల్ని కాంతలేడా, ఎవరు దిక్కు లేకుండా అయిపోయింది, మా పొలాలు ఎండిపోతున్నాయి, మా బావిలు ఎండిపోతున్నాయి అని లబ్బలి మొత్తుకుంటారు. ఏ మార్పు లేదు, మన లేదని ఒక్క తిరిగి తలకాయ కొట్టుకుని పెడతాను. తల్లిదండ్రులు లేని వాళ్ళు అయిపోతుంది, దిక్కు లేని వాళ్ళు అయిపోతుంది, ఎవరు అడిగేది లేదా ఎక్కడ లేదా, వీళ్ళు తెలిసి తెలియని వాళ్ళతో ఏం పోరాడతామని ఇప్పుడే ఎడతారు. ఇప్పుడే ఎంపీ ఎలక్షన్ అయితే మేము కారు గుర్తుకెత్తామని అంటారు. కారు గుర్తుకెత్తా బీజేపీ కాదు, మేము ఏనాడేయలేదు. ఏనాడేయలేదు కాంగ్రెస్ కి. ఇది కొత్తగా చెయ్యాల, కొత్తగా వచ్చే అసలు మా కారు గుర్తు ఎత్తివి మేము. అంతే. రసమయ్య బాలకృష్ణ తోటి ఉంటుంది. నేను కార్యకర్త, నేను ప్రవీణ్ నాగేశ్ మేము కిషన్ మేము కార్యకర్తలము. ఏం చేసింది మరి మొన్న ఎలక్షన్ లో ఇల్లంతా కలిసి? ఇక పోరాడినాం సార్, పోరాడితే వీళ్ళు అంటారు ప్రభుత్వాన్ని మారుతున్నామయ్యా అని. ఎందుకు కోరుకుర్రు అంటున్నా? ఎందుకు కోరుకుంటా అంటే ఎప్పుడు కేసీఆర్ ఎత్తడా, ఎప్పుడు ఆయన ఎత్తడా, కొత్తది పెడతావు సార్ రాని రాదు 10 సంవత్సరాలు కడి ఎడతాడు తిరుగుతాడు అని మంచిగా మన్ను చేసిండు. ఏమి లేదు, మంచిగా మన్ను చేసిండు. గిల్ల గిల్ల కొట్టుకుతాడు, ఎక్కడ అక్కడ పిన్షన్ ఇస్తాడు, పిన్షన్ ఇవ్వలేదు. రైతు బంధు ఇస్తాడు, రైతు బంధు ఇవ్వలేదు. నీళ్ళు ఇస్తాడు, పొలాలన్నీ ఎండిపోయి డబ్బులు పొత్తుకున్నాడు. ఎక్కడ కాకుండా అయిపోయానని తలకాయ కొట్టుకొని. వ్యవసాయ కూలీ వేరాను.
వ్యవసాయ కూలీ సంవత్సరానికి అది 12,000 ఇస్తారు. ఏం అన్ను కూడా లేదు, ఏది లేదు, ఏది లేదు. నాకు పెన్షన్ ఇస్తాను, పెన్షన్ రాలే, మన్ను లేదు, మా షాడ నాకు రాలే. ఉన్నావు కానీ రసమై పరకించినవన్నీ రత్నం అన్న నీకు 10 లక్షలు పెన్షన్ ఉంటారు అదే అని అన్న బట్టి దళిత బంధు నేను రసమై పరకించిన మనిషిని నాకు వాటిని కూడా ఇయ్యారు. అసలు నన్ను పోతాంటే అదే దాని వరవుడు కాదు అని పక్క పట్టి పోతారు, పక్క పట్టి వెళ్తారు. ఎవరికి వెళ్తే మంచిగుంటది మన వినోద్ కుమార్కి వెళ్తాడు, గెలవాలి. ఒక్కనాడు కూడా వీడికి వచ్చి ముఖం చూపించలేదు బండి సంజీవ్. ఏం చేయమన్నావు చెప్పు, ఒక్కడికి వచ్చి పల్లెటూరుకి వచ్చి గిద్దేయాలి కదా. ఆయన ప్రజలందరూ అర్థం కావాలి కదా, అరే ఈయన పనివర్రా, ఈయన మంచివర్రా, ఈ మోరీలు కట్టించిండ్రా, ఈ ఇండ్లు కట్టించిండ్రా, గారి గరీబ్ పొలం చూస్తాండ్రా అనేది అర్థం కావాలి కదా. ఏమన్నా రాముని గుడి రావుని దగ్గర ఉండే మన దగ్గర ఉన్నది మనం గుద్దని సావాడివి. రావునికి ఉండే రావునికి ఏం రాంజు లేకుంటున్నాడు రావును. అన్నం అన్నం లేదా, ఏం లేదా, మహారాజుగా మేము పచ్చలు కొట్టుకున్నా కొట్టుకుంటాం, మమ్మల్ని అన్నోడే పోలేడు. అంతేనా? ఇది ఇది 2.5 సంవత్సరాల కట్టి మంచిగానే ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. అంతే అంతే అంతే. ఈ మా రసమే పరకిచన పాన వల్ల చూసుకున్నాడు కానీ నలమగులు అని చెప్పారు. ప్రభుత్వాన్ని మారుతావు, ఇది మారుతాం, అది మారుతాం అని గంగలు కలిపారు, గోదట్ట కలిపారు, లబ్బలబ్బ మోసుకుంటాను. ఎక్కడ కాకుండా అయ్యారు, 10 లక్షలు వాయ ఇది వాయ అది వాయ. అయ్యో లబ్బలబ్బ మోసుకుంటారు, కొట్టుక చత్తారు మహిళలు, ఎక్కడ అక్కడ గిల్ల గిల్లవా వాళ్ళకు వాళ్ళే కొట్టుకుంటారు. బస్సే నాదా, నేను 24 అవర్స్ పోతా కనిపారు పోయి పని చేసుకుని వస్తా కైకెళ్ళి ఆ రోజు. అబ్బో నా కాళ్ళు దొక్క మీద సరిపోయింది, బద్దు బద్దు దొక్క మీద సరిపోయింది. ఓ దేవుడు ఏది, నేను పాప చేసిన కాళ్ళని దగ్గర సాగ వచ్చాను. వాళ్ళకే ఉంటుంది అట, అయ్యో మందలిస్తే వాళ్ళు ప్రమాదం కరెంటుతో సాగు వచ్చినట్టే. మహిళలు పెద్ద సమస్య వచ్చిపోతుంది. కరెంట్ బిల్ వస్తుందా? ఏ కరెంట్ బిల్లు మేము కట్టవు, కట్టవు, లేదు కట్టలేదు. ఏది పత్తలేదు, ఆనాడు మేము 1,200 పెట్టి తెచ్చుకున్నాం, ఈ పాటికి మేము దాని జోలికే పోలే, దాని జోలికే పోలే. మన్ను మా షాడ 5 బజార్ల దుబ్బ ఏం లేదు, అంతే ఏదో. కేసీఆర్ ఉంటే ఎన్నో మంచిగా అడ్డుకొని రైతుల జీవన పైసలు పెట్టినట్టు, బ్యాంకుల పైసలు పెట్టి వేసి వేసినట్టు అవసరమైనప్పుడు తీసుకునేది వాళ్ళు. మన్ను గంగర మన్ను గిల్ల గిల్ల కొట్టుకొని గాడున్నాయి, గాడున్నాయి అడ్లు. ఏ నాలుగైదు ట్రాక్టర్ వచ్చిండో ఏమో తెలియదు. అది భగవంతుందా, మనం ఏం చేద్దాము? వీళ్ళందరూ మనుషులందరూ ఒకటైతే కథమేనాయ, అంతే అదే పెద్ద సమస్య కాదు. తిరుగుతుండ్రు, ఆయనే మంచి పనులు చేసిండు, ఏం చేద్దాం, కన్న తండ్రి సొంటి పాడు చేసిండు, గంగర కలిపిండ్రు. ప్రభుత్వాన్ని మారుస్తాము, దేశాన్ని మారుతాము, ఇది మారుతాము, అది మారుతాము, మళ్ళీ కొత్త అన్ని అత్తే ఆడు ఆడెట్ల ఎత్తులో చూస్తాము, మళ్ళీ నాలుగొద్దరు మళ్ళీ గెలిపిస్తాము కేసీఆర్ని అంటే అయిపోయే సముద్రంలో కాటగంచినట్టు అయిపోయింది. బతికే బాగా అన్ని కేసీఆర్ సరి అయిన పిల్లర్ అయితే ఉండపోనా, ఇది లేకపోనా, అట్ల లేకపోనా, అరే మరి చేస్తే చేసిండు, మరి దాని లోపల ఎవరికి ఎవరు ఏం చేయలేం కదా, పోరాడితే పోరాడినాము, దాంట్లో ఏం చేయలేం కదా మనం అని మనం మేనం అనుకుంటున్నాము. వాళ్ళు అని తిరుగు వాళ్ళు అంటారు. అంతే వినోద్ కుమార్ సారే, అంతే దెబ్బ వేరే లేదు. ఆహా ఇక భగవంతుడు, నేను ఎవరికి కాళ్ళు మొక్కి ఓట్లు వేపిస్తాడా? అవ్వా కాళ్ళు మొక్కి ఎమ్మెల్యే సాగుకి వేపించిన మన కారు గుర్తుకు పోయినసారి కూడా వినోద్ సాగు వినోద్ కుమార్ సార్ తోటి తిరిగిన వాళ్ళ కొడుకు వచ్చిండు ప్రదీప్ అట, ఆయన మాతో తిరిగిండు, మేము వేపించినాము, ఏపించినాం కానీ ఊళ్ళే అయితే ఉన్నది సార్, ఎన్ని ఊళ్ళు ఉన్నాయి, దేశం అంతా ఉన్నది, ఎవరు ఏం చేస్తారు, ఎవరిని కడుపులు ఎట్టుండదో, ఎవరు ఎట్లా చేస్తాడో తెలియదు. అచ్చా పోయినసారి ఎట్లా జరిగిందంటే యూత్ పోరాటాలు చేసిందే బండి సంజీవ్ గెలిపించడానికి, ఏం పాడైందో ఏమో యూత్ పోరాటాలు ఇప్పుడు అంటారు.
యూత్ పరంగా ఏమంటారు, అరే ఇది ఒక్కసారి జరిగిందిరా ఇక ఇదే ఏం చేయమరా, బండి సంజీవ్కి ఏమని వాళ్ళు తలకాయ కొట్టుకొని వాళ్ళు తలకాయ కొట్టుకున్నారు. ఇప్పుడు బండి సంజీవ్కి ఏమన్నారు, ఏమన్నారు సరే, ఏదేమైనా కూడా మంచి జరగాలి, మంచి జరగాలి, భగవంతుందా, భగవంతుందా, అంతే.